వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. బుద్ధి జ్ఞానం ఇలాంటివి అంగట్లో దొరికితే అర్జెంట్ గా కొనుక్కపోయి రేవంత్ రెడ్డికి ఇవ్వాలని అంటున్నారు జనం. ఎందుకు అంత కాని పని ఆయనేం చేసిండు అనుకుంటురా, నరం లేని నాలుక ఏదైనా కూస్తది అన్నట్లు ఓటుకు నోటు మోతవారి రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ పై అనేక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇష్టారీతిగా మాట్లాడుతూ వారికి పిండాలు పెట్టాలని మాట్లాడటంతో ఇంతకన్నా దిగజారుడుతనం ఉంటుందా? విచక్షణ మరిచి రేవంత్ ఇలాంటి పనులు చేస్తున్నాడు, వరద బాధల పేరుతోటి బురద రాజకీయం చేస్తున్నది తమరు కాదా? మల్కాజ్గిరి నియోజకవర్గంలో మిస్సింగ్ అని పోస్టర్ వేస్తే తప్ప ఇంట్లోకెళ్లి బయటకెళ్ళని నువ్వు మాట్లాడుతున్నావా అంటూ బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఇక బాధితుల మీద ప్రేముంటే వానలు తగ్గిన 3 రోజులక నువ్వు పోయి మందలిచ్చేది అని దుయ్యబట్టారు. అధికారం కోసం మొసలి కన్నీరు కారుస్తున్నది మీరు. నిజానికి అసలు బాధితులు మీ ప్రభుత్వాలు చేసిన పనులతోటే కదా ఈ రోజు హైదరాబాద్ వాసులకు ఇన్ని కష్టాలు. 60 ఏండ్ల మీ మురికిని ఎత్తిపోసుడు 9 ఏండ్లలో ఎవరికి సాధ్యం కాదు. అయినా కూడా ఈ 9 ఏండ్లలో ఎవరూ చేయని తీరులా పనిచేసి అందరిలో శభాష్ అనిపించుకుంటున్నారు. తెలంగాణ వచ్చినాక జనం 2 సార్లు మీ ముఖాలను చీకొట్టారు. ఇలాంటి చిల్లర మాటలతో జనంలో మీ మీద కాంగ్రెస్ పార్టీ మీదనో ఉన్న కొంచెమంత అభిమానాన్ని కూడా ఉంచుకోలేకపోతున్నారని జనం దుయ్యబడుతున్నారు.